नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट मुख्यांशालु कुवैट न्यूज क्रेडिट्स की स्वागत अन्ना कुवैट लो एवरैना भारतीयुडु करोना वैरस तो मृति चेंदिते आयक्क कुटुंबानिकैते लक्ष रूपायल आर्थिक सहायम अंदिस्तामनि चेप्पि मन भारत रायबार कार्यालय अधिकारी सीबी जार्ज गारु तेलियजेयडं जरिगिंदि अलागे ओक आर्थिक सहायम पोंदालंटे మరణించిన వ్యక్తి భారతీయ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని యొక్క జీతం కువైట్ లో 120 దినార్ల కంటే తక్కువ ఉండాలని చెప్పి ఆయనైతే తెలపడం జరిగింది. కువైట్ లో కరోనా టీకా కేంద్రాన్ని WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ గారైతే సందర్శించడం జరిగింది. లండన్ నుంచి కువైట్ లోకి అక్రమంగా వస్తున్న 16 కిలోల మాదక ద్రవ్యాలను అయితే స్వాధీనం చేసుకున్నట్లయితే కస్టమ్స్ అధికారులు అయితే తెలపడం జరిగింది. అకామా ఉండి కువైట్ బయట 280,000 మంది ప్రవాసులు ఉన్నారని చెప్పి అలాగే కువైట్ బయట 250,000 మందికి పైగా ప్రవాసుల అకామా ముగిసిందని చెప్పి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో 23 డైరెక్ట్ విమానాల ద్వారా 5,000 మంది ఫిలిపిన్ గ్రో కార్మికులు కువైట్ లోకి వస్తారని చెప్పి అధికారులు అయితే తెలపడం జరిగింది. షేక్ జాబర్ బ్రిడ్జి పై నుండి ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్న ఒక మహిళనైతే కువైటి ట్రాఫిక్ పోలీసులు అయితే రక్షించడం జరిగింది. కువైట్ సింఫనీ హోటల్ ఎదురుగా సాల్మియా సముద్రపు ఒడ్డున చూసుకుంటే ఒక గుర్తు తెలియని శవాన్నైతే కువైట్ పోలీస్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అలాగే తదుపరి దర్యాప్తు కోసం అయితే మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించినట్లయితే అధికారులు వెల్లడించడం జరిగింది. ఫైజర్ కంపెనీకి చెందిన కరోనా టీకాల 27వ బ్యాచ్ అయితే ఆదివారం కువైట్ కు చేరుకుంటుందని చెప్పి కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. అలాగే నిన్న కువైట్ దేశవ్యాప్తంగా 941 కరోనా కొత్త కేసులు నమోదైతే 5 మంది కరోనా వైరస్ తో అయితే చనిపోవడం జరిగింది. 1365 మంది అయితే కరోనా వైరస్ నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నట్లయితే కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు గురించి తెలుసుకుంటే ఒక దినారు 244.80 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 17 దినార్ల 50 పైసల వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే జహరా ప్రాంతంలో అత్యధికంగా 50.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే సులేబియా ప్రాంతంలో 50.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లయితే కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ క్రెడిట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు అయితే కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.